హాయ్ అండి, నమస్తే. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. ఇక ఎండాకాలం అయిపోయింది, వర్షాలు మొదలవుతున్నాయి కదండి. ఈ టైంలో మనం అనవసరంగా ఎక్స్ట్రా ఉండే కొమ్మలు ఇటువంటివన్నీ తగ్గించేసామనుకోండి, మన గార్డెన్లో చక్కగా కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ మొక్కలు కూడా బలంగా ఏపుగా పెరుగుతాయండి. అందుకని చెప్పేసి మొత్తం గార్డెన్లో మొక్కలన్నీ కూడా వన్ బై వన్ ప్రూన్ చేసేస్తున్నామండి. మనం డబ్బులు ఇచ్చినా కూడా వర్కర్స్ సరిగ్గా దొరకట్లేదండి. అటువంటప్పుడు కొంతవరకు మనకి ముఖ్యమైన పనులన్నీ మనం చేసేసుకున్నాం అనుకోండి, మనం చేయలేని తవ్వడాలు, కపెట్టడాలు, పెద్ద పెద్ద కొమ్మలు కొట్టడాలు ఇటువంటివి వర్కర్స్కి అప్పచెప్పినా కానీ మనం సూపర్వైజ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుందండి. లేదంటే మొత్తం అంతా వాళ్ళతో చేయించాలనుకున్నాం అనుకోండి, కొంచెం మనకి శ్రమ అయిపోతుంది, మన గార్డెన్ కూడా చిందర వందర కింద వాళ్ళకి నచ్చినట్టుగా కొట్టేసి వెళ్ళిపోతారు. అందుకని చాలా వరకు నేను ముందుగానే ఇలా రెడీగా పెట్టుకునండి, ఓ పేపర్ మీద ప్లాన్గా రాసేసుకుని ఉంచుకుంటానన్నమాట. అప్పుడు మనకి హడావుడి లేకుండా మన గార్డెన్లో మనకు నచ్చినట్టుగా కాంపోస్ట్ అన్నీ ఎక్కడ కావాలి, ఎలా కావాలి, ఏ మొక్క ఎలా ప్రూన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి సెట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదండి. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదండి, ఇక మనం గార్డెన్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. విత్తనాలు అవి నాటుకుని మొక్కలు రెడీ చేసుకోవడంతో పాటు అందంగా ఉన్న కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కట్ చేసేసుకునండి, అంటే ప్రూనింగ్ చేసేసుకుని గార్డెన్ కూడా రెడీగా ఉంచుకున్నామండి. అలాగే కంపోస్ట్ బిన్స్ కూడా రెడీగా ఉంచుకున్నా, ఇంచుమించు ఒక 15 వరకు కంపోస్ట్ బిన్స్ రెడీ చేసుకున్నానండి. ప్రూనింగ్ మనం ముందుగా చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వర్కర్ వచ్చాక మనకి ఒక్క నిమిషం కూడా ఆగరండి వాళ్ళు, మనకి అవసరమైనవి అనవసరమైనవి అన్నీ కూడా కట్ చేసేస్తారు. మనం ప్లాన్ చేసుకున్నట్టుగా మన గార్డెన్ని వాళ్ళు ఉంచారండి, తర్వాత మనం లబోదిపోమన్నా కానీ మనకి ఆ గార్డెన్లో మొక్కలు తిరిగి రావు కదండి. అందుకని ఏది అవసరం ఏది అనవసరం అన్నది నేను ముందే చూసుకుని ప్రూన్ చేసేసుకుంటా అండి. ఇక్కడ గుత్తిపూల మొక్క ఉంది కదా, అది చాలా వరకు నేను ప్రూన్ చేసేసాను. ఆ కొమ్మలు అవి కూడా నేను బయట వేయనండి, ఇలా కిందే ఉంచేస్తాను. వర్కర్స్ వచ్చాకండి వాటిని గార్డెన్లో అక్కడక్కడ పాతి పెట్టేస్తాం గొయ్యి తీసి. ఇక్కడ మొలగ చెట్టు కూడా సరిగ్గా కాపు లేదండి, అందుకని అది కూడా కొట్టేసామన్నమాట. ఈ పనస కూడా ఈ సైడ్ కొమ్మలన్నీ తీసేసాము. ఇలాగ గార్డెన్లో మొక్కలు ఏది అవసరం మనకి అన్నది మనమే మన చేతులతోటే కట్ చేసేసుకున్నాం అనుకోండి కొమ్మలు, రేపొద్దున వర్కర్ వచ్చినా కానీ మనకి టెన్షన్ ఉండదు అన్నమాట. ఎందుకంటే మనం ఇంకొక వైపు ఉండగా ఇవి వైపు వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు, వాళ్ళు కొట్టేశాక మనం లబోదిబా అన్నా మనకి మొక్క సెట్ అవ్వదు కదండి. అందుకని మనకి నచ్చిన విధంగా మనం ముందే ఏం ప్రూన్ చేయాలి, ఏం తీసేయాలి ఇవన్నీ కూడా సెట్ చేసుకు పెట్టుకున్నాం అనుకోండి, మనకి మెయిన్ పనులు వాళ్ళకి అప్పచెప్పేసిన ఈ చిన్న చిన్న కొమ్మలు కొట్టడం ఇటువంటివి మన చేతులతో మనం చేసుకుంటేనే మొక్కలకి ఒక షేప్ వస్తుంది, గార్డెన్లో కూడా మనం అనుకున్నట్టుగా మొక్కలు పెరుగుతాయండి. ఇక్కడ ఈ తెర నేరేడు కూడా కింద కొమ్మలన్నీ తీసేసాను, అలాగే సెంపంగ కూడా చాలా వరకు తీసేసానండి. మందారులు కూడా ప్రూన్ చేసేసాను. పసుపు మందార, పింక్ మందార, ఇదేమో ప్రతి మందార అండి, పాడవకుండా ఏమి ఎండకది దెబ్బ తినకుండా ఇలా బాటిల్ పెట్టేశాను అన్నమాట. ఇలాగ మొక్కలన్నీ కూడా అదనంగా ఉన్నవన్నీ కూడా నేను ప్రూన్ చేసేసుకుని పెట్టుకున్నానండి. ఇంటి బయట ఉండే మొక్కలు కూడా కొన్ని ప్రూన్ చేయాల్సినవి చేసేసామండి. అలాగే మొలగ చెట్టు ప్రూన్ చేసాకండి ఆ తుక్కది బయటపడేయకుండా వదిలేసామన్నమాట, ఆకులన్నీ రాలిపోతాయి కదా, మట్టి రెడీగా ఉంచామండి. ఆ ఎండిపోయిన ఆకుల మీద మట్టి కప్పేసామనుకోండి చక్కగా మనకి కంపోస్ట్ కింద మారిపోతుంది కదా. లోపల ఉన్న కంపోస్ట్ బిన్స్ కూడా బయట కొన్ని ఉపయోగిస్తామండి, అంటే ఇంచుమించు ఒక 3 అడుగులకి ఒక కంపోస్ట్ బిన్ చొప్పున దెంబరించేసి మట్టి కప్పేస్తామన్నమాట. ఈ కంపోస్ట్ బిన్స్ నేను ఎలా రెడీ చేశానన్నది కూడా మీకు బ్రీఫ్గా చూపిస్తాను. కిచెన్లో వచ్చే వేస్ట్ అంటే కాయగూరలు, పళ్ళ తుక్కులు, అలాగే మనం పూజకు వాడేసుకున్న పూలు కూడానండి, వాటితో పాటు మనకి మార్కెట్లోకి వెళ్తే ఈ పచ్చిరి తలకాయలు, చేప తలకాయలు ఇవన్నీ దొరుకుతాయి కదా, అవి వాళ్ళు ఎలాగ పాడేసేవి అవి తీసుకొచ్చి నేను ఇలాగ కంపోస్ట్ బిన్స్ నింపేస్తానండి. మధ్య మధ్యలో పేడ కూడా వేస్తానండి, చివికిన పేడ అయినా పర్లా పచ్చి పేడ అయినా పర్లేదు, ఏ పశువుల ఎరువు దొరికినా మనం వేసుకోవచ్చు. ఇలాగ మొత్తం అన్నీ నేను సమ్మర్లో కలెక్ట్ చేసేసుకుని పెట్టుకుంటానండి, వాసన రాకుండా మట్టి వేసి కప్పేస్తానన్నమాట. నిన్న పనసకాయలు కోసామండి, ఆ తుక్కు ఎక్కువగా ఉంది, ఇక అన్నిటిలోనూ కొంచెం కొంచెం సర్దేస్తాను. ఇంకెలాగా మేము 1 or 2 డేస్లో
వర్కర్ని పిలుస్తామండి. ఎందుకంటే వర్కర్స్ కూడా గమ్మున దొరకట్లేదండి, వస్తున్నాం ఇప్పుడు వస్తాం రేపు వస్తాం అనుకుంటే అలా లేట్ చేసేస్తున్నారు. ఈ గార్డెన్లో ప్రూన్ చేసిన తుక్కు, ఈ కంపోస్ట్ బిన్స్లో తుక్కు, 3-4 అడుగుల దూరానికి ఒక గొయ్యి కింద తీసేసండి. ఆ గోతులో కప్పేసి పైన ఈ ఎండిపోయే అంటే ఇవి కూడా మనకి ఎంత కొంత పచ్చిపోతుంది కదండి, ఈ పచ్చిపోయిన తుక్కు అంటే ఆపళంగా మేము డైరెక్ట్గా ప్రూన్ చేసిన వేసేస్తాము. ఇలా ఆరిపోయిన వేసినా కానీ మనకేం ప్రాబ్లం లేదండి, అంటే హీటు జనరేట్ అవ్వకుండా ఉంటుంది మనకి ఈ కొంచెం ఆరిపోయిన తుక్కు వేయడం వల్ల. ఇవన్నీ వేసేసి ఈ పొడవు పొడవు వీటి ఇలాగ మనం కంపోస్ట్ కింద మేము యూజ్ చేస్తాం అన్నమాట. 1 అడుగు వెడల్పు, 1 అడుగు లోతు ఉండేలాగా గొయ్యి తీసండి. ఈ కంపోస్ట్ బిన్స్ 1-3 అడుగుల దూరానికి 1 చొప్పున వేసేసి నింపేస్తాం అన్నమాట. అందువల్ల మనకి ఏమవుతుందంటే పళ్ళ మొక్కలు పూల మొక్కలు ఎన్ని ఉన్నా కానీ అవన్నీ కూడా మనకి హెల్తీగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయండి. గార్డెన్లో ఇటువైపు కూడా అలాగేనండి, ఈ ఏరియా అంతా కంపోస్ట్ బిన్స్లో ఉన్న తుక్కు వేసి కప్పెట్టేస్తాం అన్నమాట. కప్పెట్టేస్తే ఈ పైన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదండి, మామిడి, నేరేడు, జామ, రాధామనోహరం, ముద్ద, రేఖ, ఇవన్నీ హెల్తీగా పెరగడానికి కింద వేసే కంపోస్ట్ బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ కూడా కంపోస్ట్ బిన్ రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ ద్రాక్ష ఉందండి, మామిడి, అలాగే దొండ, ఇక్కడ మల్లెతీగ, ఇవన్నీ ప్రూన్ చేసిన తుక్కు అన్నమాట. ద్రాక్ష కూడా ప్రూన్ చేస్తామండి, అది కూడా ఇవన్నీ ఇక్కడ వేసేసాము, చాలా వరకు ఆరిపోయింది, అవన్నీ కూడా ఇక్కడ కప్పెట్టేస్తామండి. ప్రూన్ చేసిన ఏ తుక్కు కూడా మనం బయట వేయక్కర్లేదండి, చక్కగా మనం ఆ పళంగా కట్ చేసిన వెంటనే భూమిలో పాతేసుకున్నా పర్లేదు, లేదంటే కొద్దిగా ఆరాక పాతుకున్నా పర్లేదు, లేదా బాగా ఎండిపోయాక మనం ఏదన్నా బస్తాల్లోకి ఎత్తుకుని తర్వాతన్నా మనం గార్డెన్లో మట్టి ఏది మిక్స్ చేసుకున్నప్పుడు అండి ఉపయోగించుకోవచ్చు ఆ ఎండాకుల్ని. అలాగ ఏ ఆకు కూడా మనం వృధాగా బయట పాడేయక్కర్లేదండి, మనకి చక్కగా కంపోస్ట్ కింద ఉపయోగిస్తుంది, మన మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి. దొండ ఇటంతా కవర్ అయ్యేలాగా చేసేసామండి. ద్రాక్షని ఇటువైపు నుంచి 1st ఫ్లోర్కి పంపిస్తున్నాం అన్నమాట. ఇటువైపుకి కూడా ద్రాక్ష తీగ వెళ్ళిందండి, అంటే 2 సైడ్స్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకున్నాం ద్రాక్ష తీగని. ఈ కంపోస్ట్ బిన్స్లో ఇవన్నీ కిచెన్ వేస్ట్, పూల తుక్కులు, పళ్ళ తుక్కులు, కాయగూర తుక్కులు ఇవన్నీ వేయడంతో పాటు నేను OWDC కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటానండి. అప్పుడే మనకి చక్కగా కంపోస్ట్ కింద మారిపోతూ ఉంటుంది, ఈజీగాను మంచి ఎరువు తయారవుతుందండి. అలాగే ఈ పచ్చిరేలు తుక్కు, చేపల తుక్కుతోటి నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసేది కూడా చూపిస్తాను. OWDC అండి, ఇది తయారు చేసుకున్నాక విడిగా కొంత బకెట్లోకి తీసుకుంటానండి. దాంట్లో నేను అంటే రకరకాల కింద తయారు చేస్తాను, ప్రస్తుతం నేను తయారు చేసింది ఈ పచ్చిరేలు, చేపల తలకాయలు కొద్దిగా వేశానండి. దీంట్లో కొంచెం పచ్చిపేడ కూడా వేశానండి. ఇదంతా ఉదయం సాయంత్రం కలుపుతూ ఉంటానండి, ఇలాగా చక్కగా మనకి మిక్స్ అయిపోతుంది అన్నమాట. మనకి ఇలాగ కవర్తో ఉండడం వల్ల అండి, మనకి కవర్ ఇలా అనుకుంటే చాలు, ఆ తుక్క అంతా దీంట్లో ఉండిపోతుందండి, చక్కగా రసం అంతా దిగుతుంది అన్నమాట. ఆ సారం దిగండి, మనకి మంచి లిక్విడ్ ఫెర్టిలైజరు రెడీ అవుతుంది. 1-3 డేస్ మనం ఇలా చేసాం అనుకోండి, చక్కటి లిక్విడ్ ఫెర్టిలైజరు మన మొక్కలకి రెడీ అయిపోతుంది. దీన్ని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు, ఇలా వచ్చేసిన తుక్కుని కంపోస్ట్లో కూడా మనం వేసేసుకోవచ్చు. పచ్చిరే తలకాయలు, చేప తలకాయలు, అలా చేప నుంచి పచ్చిరేల నుంచి వచ్చే వ్యర్థాలని ఇలా మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద నేను ఉపయోగించుకుంటానండి. ఇది గ్రౌండ్లో ఉన్న గార్డెన్ మీకు చూపించానండి నేను. 1st ఫ్లోర్ టెర్రస్ అండి. ఈ సమ్మర్లో చాలా వరకు మొక్కలు ఖాళీ చేసేసామండి, ఖాళీ చేసేసి ఆ మట్టి అంతా కూడా ఇలా కుప్ప కింద వేసేసండి. దీంట్లో ట్రైకోడర్మా విరిడి, సూడోమానాస్, వేపపిండి, ఎండాకులు ఇవన్నీ కలిపేసి, OWDC, ద్రవజీవామృతం ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసేసి రెడీగా ఉంచామండి. అలాగే ఇటు కూడా మట్టి అంతా చక్కగా కిచెన్ వేస్ట్లు ఇవన్నీ వేసేసి రెడీగా ఉంచాము. పార్ట్స్ కూడా ఖాళీ ఉంచేసామండి. ఈ రెయినీ సీజన్ స్టార్ట్ అయ్యాక మొక్కలు అవి వేయడం కోసం మట్టి కుండీలు, అలాగే కొన్ని నార్లు కూడా రెడీ చేసేస్తున్నానండి. ఇక్కడ ఇలాగ మొత్తం అన్నీ మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మనం అనుకున్నట్టుగా మన గార్డెన్లో మొక్కల్ని ప్లాన్ చేసుకోగలమండి. ఏ ఆకు కూడా బయట పడేసేది ఉండదు, అప్పటికప్పుడు ప్రూన్ చేసుకున్నా వాడేసుకుంటామండి, లేదంటే ఇలాగ ఎండిపోయినవైనా సరే ఉపయోగించేసుకుంటాము.
అందువల్ల మా ఇంటి నుంచి అసలు ఆకు అనేది వేస్ట్గా వృధాగా బయటకు వెళ్ళడం అనేదే జరగదండి. మట్టి కూడా ఇలా రెడీ చేసుకోవడంతో అండి మనకి చక్కగా మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి, మంచి దిగుబడి కూడా వస్తుందండి. వాషింగ్ మిషను డ్రమ్ అండి, ఇది కూడా పైన తీసేసి మొక్క వేయడానికి రెడీగా ఉంచానండి. కొంచెం శ్రమైన కొంతవరకు మనం గార్డెన్లో ప్రూనింగ్ చేసేసుకుని కూలీని పిలవడంతో అండి మనకి సూపర్వైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం గార్డెన్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా హెల్తీగా తయారవడానికి సులభంగా ఉంటుందండి. మరి ఉంటానండి, సర్వేజన సుఖనభవంతు.